మన ఇండియాలో వేసినంతగా పెట్రోల్ మీద, డీజిల్ మీద, బీర్ మీద, బ్రాందీ మీద, సిగరెట్ల మీద, పాన మసాల మీద ఎవడు ఏ ఈ పెట్రోల్ పంపులు, గ్యాస్ డీలర్లు, బ్రాందీ తయారు చేసేటువంటి విజయ్ మాలవ్య, సిగరెట్ తయారు చేసే ఐటీసీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే మోడీ గారికి, జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి, మరి పొలిటీషియన్స్ అందరికి కూడాను బ్యాక్డోర్ నుంచి 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు పొలిటికల్ ఫండ్ ఇస్తుంటారు. అంటే ఇటు పక్క మన దగ్గర ఏమో దోచేస్తారు, అటు పక్క పార్టీలకి ఏమో పొలిటికల్ ఫండ్ ఇస్తుంటారు. ఆ పొలిటికల్ ఫండ్ ఏం చేస్తాయా బాబు అనేసి అంటే మనం ఎక్కడ గోల్ చేస్తామని పసుపు కుంకుమ 10,000, అమ్మఒడి 15,000, రైతు భరోసా 13,000, గొర్రె కొనుక్కో 3,000, బర్రె కొనుక్కో 4,000, ఈ అనమాట ప్రోగ్రామ్స్. ఆ డబ్బులన్నీ కూడా నేను దిక్కుమాలి ప్రోగ్రామ్ ఉపయోగిస్తారు. నాలంటి వాడు ఏమంటాడంటే అయ్యా నువ్వు బర్రె కొనుక్కుంటే డబ్బులను, బొర్రె కొనుక్కుంటే డబ్బులు, పెళ్లి చేసుకుంటే నేను భోజనాలు పెట్టడానికి డబ్బులు వస్తాయా బాబు, నా పిల్లలకు నువ్వేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, నేను ఇచ్చిన డబ్బులు పెట్టి శాటిలైట్ లాంచ్ చేయి మంచి బుద్ధి వస్తుంది, గుంటూరు మెడికల్ హాస్పిటల్లో బెడ్లు పెంచు, విశాఖపట్నంలో ఉన్న కేజీ హాస్పిటల్లో బెడ్లు పెంచు, 500 బెడ్లని 5,000 బెడ్లు చెయ్యి, ఇంకొక 4 మెడికల్ కాలేజీలు పెట్టు అంటాను. కానీ ప్రభుత్వం ఆ పని చేయదు. ఎందుకు చేయదు అనేసి అంటే అది అంతే, మెడికల్ సీటు రాక మనమే కొట్టుకుంటుండాలి, అటుపక్క నారాయణ గారు ఏమో కోచింగ్ చెప్తా ఉండాలి, లక్షలు ఫీజు కట్టాలి, పేపర్ లీక్ చేశానని చెప్పి మళ్ళీ మన పిల్లల్ని బెంగళూరు తీసుకెళ్ళి 5 లక్షలు వసూలు చేయాలి, ఆయన కాలేజీలో మనం జాయిన్ కావాలి. రాజకీయం అయ్యే అప్పసది ఇదంతా దిక్కుమాలి రాజకీయం. మీలాంటి యంగ్స్టర్స్ బయటకు వచ్చి నడువు బిగించి గట్టిగా అడిగితే తప్ప ఈ విషయం ఇలాగే జరుగుతూనే ఉంటుంది. ఏమి కంగారు పడాల్సిన పని లేదు, ఈ విషయం ఇలాగే జరుగుతుంది. చేయడం చేయకపోవడం నీ ఇష్టం. నాలాంటి వాడి మీద కేసు పెట్టి దేశద్రోహం చేయలే పెట్టాడు అనుకో, ఏముంది చెప్పే కదా, ఒక రోజులు బయటకు వస్తాను మళ్ళీ మామూలే. చంద్రబాబు నాయుడు మాత్రం తెలివితేటలు నా దగ్గర లేవా, రామోజీరావు మాత్రం తెలివితేటలు మాత్రం నా దగ్గర లేవా. రామోజీరావు గారి కంపెనీలో 30 ఏళ్ల కింద నేను ఆడిట్ చేశా, ఈనాడు చూసా, మార్గదర్శి చూసా, డాల్ఫిన్ చూసా, ప్రియా పచ్చళ్ళు చూసా, ఆ కంపెనీలో చూశాను, ఆ కంపెనీలో అకౌంట్ చూశాను, ఆడిట్ చూశాను. రామోజీరావు గారు ఏం చేస్తారని నీకంటే నాకు బాగానే తెలుసు. ఆయన బెయిల్ వస్తే నాకు బెయిల్ వస్తుంది, చంద్రబాబు నాయుడికి స్టే ఆర్డర్ వస్తే నాకు స్టే ఆర్డర్ వస్తుంది. ఇండియాలో చట్టాలన్నీ ఇలాగే ఉంటాయి. ఇండియన్ లాస్ ఆర్ థిక్ వాల్స్ విత్ బిగ్ మ్యాన్ హోల్స్, డోంట్ వర్రీ అబౌట్. దేశద్రోహిని నాకు బ్రాండ్ వేసిన జైలే పెట్టినా నాకేం దిగు లేదు, ప్రజలకు వాస్తవాలు తెలిస్తే సార్. కానీ పెట్రోల్ మీద, డీజిల్ మీద ఎందుకు చేస్తారంటే ఇదే కారణం. యాక్చువల్గా కనుకైతే ఇప్పుడు జరిగినటువంటి పెట్రోల్ రేటు, బ్యారల్ రేటు తగ్గినప్పటికీ, డాలర్ రేటు కాస్త పెరిగినప్పటికీ, ఈవెన్ దెన్ 28% జిఎస్టీ వేసి పెట్రోలు డీజిల్ కనుక ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఇండియా మొత్తం మీద సప్లై కనుక చేస్తే 34, 35, 36 మ్యాక్సిమం 40 రూపాయలకు వచ్చేస్తుంది. క్యాలిక్యులేట్ చేసుకోబా నువ్వే, లేదంటే ప్రజల్ని క్యాలిక్యులేట్ చేసుకో మనం. ఏమైంది అది $30 మల్టిప్లైడ్ విత్ $75 ఎంత సమ్ వాల్యూ వచ్చింది, ఆ వాల్యూని 159 పెట్టి డివైడ్ చేసుకుంటే పర్ లీటర్ వస్తుంది. ఆ వచ్చినటువంటి దానికి 6.50 రూపాయలు అనేది ప్రాసెసింగ్ ఛార్జెస్ కలుపుకో, సమ్ ఫిగర్ వస్తుంది. దానికి ఇంచుమించుగా 65 రూపాయలు, 2 రూపాయలు డీలర్ మార్జిన్ ఇచ్చారు పెట్రోల్ పంపులోడికి, అది కలుపుకో. ఇక మిగిలిన మొత్తం ట్యాక్స్ లేనబ్బా, ఇంకంతే. అది 50%, 60%, 100% అనేది అనవసరం. సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఇది. ఏమేంటి ఏమేంటి $30 మల్టిప్లైడ్ విత్ $75 క్యాలిక్యులేట్ ఉంటే చేసి చూడు. $30 మల్టిప్లైడ్ విత్ $75 అది డివైడెడ్ బై 159 ఎంత వచ్చింది? 14 రూపాయలు వచ్చింది. ఆ 14 రూపాయలకి 6.50 రూపాయలు ప్రాసెసింగ్ ఛార్జెస్ వేసుకో, 20 రూపాయలు. ఆ 20 రూపాయలకి 2 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వేసుకో, 22. ఆ 22 రూపాయలకి అక్కడ సౌదీ అరేబియా నుంచి మనకు బాంబే దాకా రావడానికి ఇంకో 2 రూపాయలు ఎక్స్ట్రా పడుతున్నాయి, అది కూడా వేసుకో, 24 రూపాయలు. డీలర్ మార్జిన్ ఒక 3 రూపాయలు వేసుకో, 27. దాని మీద 28% జిఎస్టీ వేసుకో, 27కి 28% వేసినా 38. అది కరెక్ట్. యాక్చువల్గా నీకు పెట్రోల్ కాస్ట్ అనేటువంటిది 38 రూపాయలు, రౌండ్ ఫిగర్ 40 చేసుకున్నా తప్పు లేదు. కానీ 40 ఎందుకు చేసుకోవాలి, చేసుకోబాక, 38 చేసుకో. 28% జిఎస్టీ కనుక వేసినట్టయితే పెట్రోల్ ఖరీదు నీకు 35 రూపాయలకు వస్తుందని తెలుస్తుందిగా. ఇప్పుడు నీకు మరి ఇప్పుడు మనం బయటకు పోతే మనం 35 రూపాయలకు వస్తుందా, రావడం లేదుగా, ఎంత వస్తుంది ఇప్పుడు? 80 రూపాయలు. 80 రూపాయలు మైనస్ 38 రూపాయలు వేసుకున్న 42 రూపాయలు వచ్చిందా లేదా? నేను మొదట్లో నీకు చెప్పిన ఆ ఫిగరేగా, 42గా. ఈ 42 ట్యాక్సే. ఈ 42లో కూడాను ఇంచుమించుగా 28 రూపాయలు మోడీ గారు తీసుకుంటున్నారు, మిగిలిందేమో చంద్రశేఖర్ గారు తీసుకుంటారు. 42 మైనస్ 28
అంటే 14 రూపాయలు చంద్రశేఖర్ గారు తీసుకుంటారు లీటర్ పెట్రోల్. 28 రూపాయలు మోడీ గారు తీసుకుంటారు లీటర్ పెట్రోల్కి. తెలియకుండా బాధేస్తారు. ప్రపంచంలో ఈ రకమైనటువంటి మోసము దగ్గ ఎక్కడ జరగదు, ఒక్క భారతదేశంలో మాత్రమే జరుగుతుంది. మరి పొలిటీషియన్స్ ఎందుకు చేయడం లేదు ఈ పని అనేసి అంటే డబ్బులు కావాలి కాబట్టి. మరి వచ్చిన డబ్బులు దేనికి ఉపయోగించాలి? అమ్మ ఒడి నాన్న దడి, బర్రె కొనుక్కో బర్రె కొనుక్కో. కొన్నాళ్ళు పోతే ఏమవుతుందంటే నెలకు ఒకసారి నువ్వు మంగళవాడి దగ్గరికి వెళ్ళి క్షౌరం చేయించుకుంటే కూడా నేనే డబ్బులు ఇస్తానంట రాయలు. ఇంకా పని చేస్తారన్న సంవత్సరానికి నీకు 2 సంవత్సరాలు బట్టలు పెడతాను కూడా అంటారు. వాడు సొమ్మ్యం పోయిందా నీ మీద నా మీద వేసిన ట్యాక్స్లేగా, వాళ్ళు జేబులో నుంచి ఏమైనా ఇస్తున్నారా? నేను చంద్రశేఖరరావు గారు ఆయన జేబులో ఇస్తున్నాడా లేకపోతే ఆయన ఆయన ఫామ్ హౌస్లో ఎక్స్పోర్ట్ చేస్తే వచ్చిన డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా? ఏమి ఇడలేదుగా. చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడా, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడా, మోడీ ఏమైనా ఇస్తున్నాడా? ఏమి ఇడలేదుగా. వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ కూడా నువ్వు తీసేసి నీకు నాకు ఏమైనా ఇస్తున్నారా? ఇది నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి బాగుతున్నారు అయ్యే ఇస్తున్నారు, నువ్వు వేరే పేరు పెట్టి ఇస్తున్నారు. ప్రజలు తెలుసుకోవాలి. మరి పెట్రోల్ డీలర్షిప్లు, గ్యాస్ డీలర్షిప్లు, సిగరెట్ డీలర్షిప్లు, బార్లు బార్లు డీలర్షిప్లు ఎవరికుంటాయంటే అన్నీ కూడా పొలిటీషియన్స్కే ఉంటాయి. విజయం ఆలవ్య 9,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టాడు, ఆయన బీరు తయారు చేస్తాడు, విదేశాలు పారిపోయాడు, బీజేపీ ఎంపీ. సుజనా చౌదరి బ్యాంకులకు 7,000 రూపాయలు బొక్కేశాడు, మోడీ గారి గవర్నమెంట్లో మినిస్టరు. నిన్న మొన్నదాకా తెలుగుదేశంలో ఉన్నాడు, ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళాడు, ఆయన కూడా బీజేపీ మెంబరు, ఇంతకుముందు మినిస్టరు. నీరవ్ మోడీ, అదే బాపతి, వీళ్ళందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు. వీళ్ళే బ్యాంకులకు డబ్బులు ఎగ్గొడతారు, వీళ్ళే మందు తయారు చేస్తారు. ఇంకెంతకంటే దారుణం. మందు సంగతి కూడా అంతేనా ప్రసాద్? అది మందు కూడా అంతే తెలిసిన నీకు. హైదరాబాద్లో స్ట్రాంగ్ బీరు లైట్ బీరు రెండు రకాలు ఉంటాయా? లైట్ బీర్ అంటేనే 4% ఆల్కహాల్ ఉంటుంది, అదే స్ట్రాంగ్ బీర్ అంటేనే 6% ఆల్కహాల్ ఉంటుంది. యాక్చువల్గా నీకు బీర్ బాటిల్ బీర్ తయారు చేయడం 20 రూపాయల కంటే ఎక్కువ కాదు ప్రసాద్ నీకు. ఆశ్చర్యం వేస్తుంది చెప్తే 4% ఆల్కహాల్, మిగిలినంతా బార్లీయేగా. 650 ml అది 140 రూపాయలు. అది 140 రూపాయల్లో బాటిల్ ఖరీదు 2 రూపాయలు, తయారు చేయడానికి అయ్యేటువంటి ఖర్చు 13 రూపాయలు, రెండు కలిపితే 15. విజయమాలవ్యాకి ప్రాఫిట్ మార్జిన్ 5 రూపాయలు, అంటే 20 రూపాయలు. 20 రూపాయలు వీరు నీకు హైదరాబాద్లో ఎంత అమ్ముతున్నారో 120 రూపాయలకు అమ్ముతున్నారు. మిగిలింది మొత్తం ఇంద్రబాబు అంటే ట్యాక్స్లను ప్రాఫిట్ మార్జిన్ 25% ప్రాఫిట్ మార్జిన్ అయ్యా అమ్మేవాడికి. ఒక్కొక్క బీరు వాటి మీద ఇంచుమించుకు 15 రూపాయలు మార్జిన్ వస్తుంది తెలిసేవాడికి, బీరు అమ్మేవాడికి. సో 140 - 20 పోతే 120 మిగిలిందా? ఈ 120లో 15 రూపాయలు అనేటువంటి బీరు వాటిలు అమ్మినోడికి పోయిందా మార్జిన్? ఆ మెజారిటీ ఆఫ్ ద షాపులన్నీ కూడా నీ రాజకీయ నాయకులేనా? 25% మార్జిన్ అది. సో 120లో ఈ 15 రూపాయలు కన్నా తీసేస్తే మిగిలింది 105 రూపాయలు ఉందా నీకు? 105 రూపాయలు కూడా ట్యాక్సే. ఈ 105 రూపాయల్లో ఇంచుమించుగా 70 రూపాయలు అనేటువంటిది మోడీ గారికి, మిగిలిన 35 రూపాయలు అనేది కేసీఆర్ గారికి వస్తుంది. మనం తాగేటువంటి ఒక్క బీరు బాటిల్ మీద మోడీ గారు 70 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటాడు, కేసీఆర్ గారు 35 తీసుకుంటాడు, బీరు షా అమ్మేటువంటి షాప్ వాడు 15 రూపాయలు తీసుకుంటాడు, 5 రూపాయలు విజయమాలవ్య తీసుకుంటాడు. యాక్చువల్ ఖరీదు ఎంత అంటే 13 రూపాయలే, మళ్ళీ అందులో బాటిల్ ఖరీదు 2 రూపాయలు. ఇది బీరు బ్రాంది వ్యవహారం. సో ఇప్పుడు మనం ఇలాంటప్పుడు ఈవెన్ కరోనా పరిస్థితుల్లో కూడాను 2 కిలోమీటర్లు నిలబడి, మధ్యాహ్నం పూట నిలబడి, గొడుగులు తీసుకెళ్లి నిలబడి బీరు కొనుక్కోవడం, బ్రాంది కొనుక్కోవడం అవసరం అంటావా ప్రసాద్? అవసరం లేదు. ప్రజల మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద, బీరు మీద, బ్రాంది మీద, ఈవెన్ గోల్డ్ ప్లేక్ సిగరెట్లు ఎంతనాయా? 3 రూపాయలు గోల్డ్ ప్లేక్ సిగరెట్, 17 రూపాయలు మార్కెట్లో, 14 రూపాయలు ట్యాక్సే. ఈ విధంగా వసూలు చేసిన డబ్బులు అన్నీ కూడాను ప్రభుత్వాలు ఏం చేస్తాయా బాబు అంటే, ఇదిగో చెప్పే కదా ఇందాక నేను, బొర్రె బర్రె మంగలి బొంగలి పావుడు పచ్చిపదలు పిండాకుడికి దీన్ని ఉపయోగిస్తారు. ఒక డ్యామ్ కట్టడానికి కానీ, ఒక 100 కిలోమీటర్లు రైల్వే లైన్ వేయడం కానీ దేనికి ఉపయోగించారు? ఇందాక నువ్వు అడుగుతున్నావు కదా 8 రూపాయలు సెస్ అయిందండి అని. సెస్సులో స్టేట్ గవర్నమెంట్కి షేర్ ఉండదు, గుర్తుపెట్టుకోవాలి ఇది, ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. సెస్ అనే పేరు పెట్టామంటే స్టేట్ గవర్నమెంట్కి షేర్ ఉండదు. సెంట్రల్ ఎక్సైజ్, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ అంటే స్టేట్ గవర్నమెంట్కి 41% షేర్ వస్తుంది. సెస్ అనే పేరు పెట్టావా నీకు 1 రూపాయి రాదు. మోడీ గారు చేసిన తెలివిగల పని ఏంటంటే, ఇందాక చెప్పాగా నేను, 10 రూపాయలేమో పెట్రోల్ ప్రైస్ పెంచాడు, 2 రూపాయలేమో ట్యాక్స్ అన్నాడు, 8 రూపాయలేమో సెస్ అన్నాడు. ఆ 8 రూపాయలు చంద్రశేఖర్ గారికి రాదు, కేజ్రీవాల్కి రాదు, మమతా బెనర్జీకి రాదు, జగన్మోహన్ రెడ్డికి రాదు. ఆ మిగిలినటువంటి 2 రూపాయల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి అడుగు తినేవాడికి ఇచ్చినట్టు 10 పైసలు, కేసీఆర్ గారికి 10 పైసలు, మమతా బెనర్జీకి 10 పైసలు ఇస్తారు. వీళ్ళేమో మోడీ గారి దగ్గరగా నిలబడి దమ్ముగా ధైర్యంగా మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం వీళ్ళకి ఎవరికి ఉండదు.
మన దగ్గరకు వచ్చేప్పుడు మటుకు ఓ యమ చెప్తారన్నమాట, మేము అది అడిగాము ఇది అడిగాము బ్రహ్మాండంగా మాట్లాడాము. మోడీ దగ్గరికి వెళ్ళి వీళ్ళు కూర్చొని ఎవరు కూడా నోరెత్తి ఒక్క మాట మాట్లాడపోయా. బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏదంటే నీకు ఇదే, 10 రూపాయలేమో రేటు పెంచుతుంది, 2 రూపాయలేమో అందరికి ఇస్తానంటే 8 రూపాయలేమో నువ్వు ఉంచుకుంటుంది. కేసీఆర్ గారు అడగరు, జగన్మోహన్ రెడ్డి అడగరు, కేజ్రీవాల్ అడగడు, మమతా బెనర్జీ అడగరు, Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan, please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar, please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg, please subscribe to Mirror TV. Please keep watching Mirror TV, thank you. Hi everybody, this is Tarun, please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya, please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda, please subscribe.